హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే షాప్కి అయితే వచ్చాను. అందరూ ఒకటే డౌట్ అడుగుతున్నారు, ఎక్కువ మగ్గం మంచాల గురించి అడుగుతున్నారు. సో దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ డౌట్ వచ్చేసి, ఒకే ఫ్రేమ్లోనే బ్లౌజ్ మొత్తం ఫిట్ చేసుకోవచ్చా మగ్గం మంచానికి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒకే ఫ్రేమ్లో బ్లౌజ్ మొత్తం సెట్ చేసుకోవటానికి రాదు. ఇప్పుడు మన కంప్యూటర్ మిషన్స్లో ఎలా మనం టూ టైమ్స్ ఫ్రేమ్ సెట్ చేసుకుంటామో అలాగే సేమ్ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది, 20x34 ఉంటుంది అనుకుంటా. సో ఇది ఏంటంటే, మనకు ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ ఒక టైం యూజ్ చేస్తాము, ఫ్రంట్ బ్యాక్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి సపరేట్గా సెకండ్ టైం ఫిట్ చేసుకుంటాం. సో అక్కడికి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. మనం ఒకే బ్లౌజ్ ఒకే ఫ్రేమ్లోనే వచ్చేటట్లు సెట్ చేసుకోవాలంటే పెద్ద మంచాలు, ఐరన్వి ఉంటాయి, అలాగే జెంట్స్ కుట్టూ ఉంటారు కదా, అలాంటివి కుట్టించుకుంటే కూడా వస్తుంది. కానీ కాకపోతే అదేంటంటే చాలా పెద్ద స్పేస్ అన్నది ఆక్యుపై చేసేస్తుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, మనకు లేడీస్కి ఏంటంటే మెయిన్గా ఇలా హ్యాండ్ కిందికి పెట్టేసి మనం వర్క్ చేయాలంటే ఈ షోల్డర్ పెయిన్ వస్తుందండి. అందుకు నేను ఇంతకు ముందుకు చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను ఇట్లా సింగిల్ ఫ్రేమ్లోనే వస్తే బాగుంటుంది, మనకు టూ టైమ్స్ ఫ్రేమ్ సెట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఒకటి ఐరన్ మంచం అయితే తెచ్చుకున్నాను నేను హైదరాబాద్ నుంచి. చార్మినార్ సైడ్ దొరుకుతాయి అవి, మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తూ వెళ్ళండి. కరెక్ట్గా అడ్రస్ నాకైతే గుర్తులేదు, ఎందుకంటే నేను తెచ్చి చాలా రోజులు అవుతుంది. మీకు సింగిల్ ఫ్రేమ్వి కావాలి అని అనుకుంటే ఐరన్వి దొరుకుతాయి, చక్కవి అయితే దొరకవు. నేను అలా తెచ్చుకొని మగ్గం మంచం సెట్ చేసుకొని కుట్టేదాన్ని ఇదే షాప్లో. ఇక్కడ మీరు కనుక 4 సంవత్సరాల వీడియోలు మన దాంట్లో వెళ్ళారంటే వెనక్కి దాంట్లో కనిపిస్తాయి, మీకు మన ఛానల్లో ఉన్నాయి. సో అప్పుడు నేను ఏం చేసేదానంటే చెయ్యి ఇలా కిందికి పెట్టేసి ఇలా కుట్టేదాన్ని అనమాట. ఇట్లా బెండ్ అయిపోయి కుట్టాల్సి వస్తుంది మనకి, ఎందుకంటే మనకి హ్యాండ్స్ ఒక సైడ్ గీసేసుకుంటాము, ఫ్రంట్ మనం కంప్లీట్గా గీసుకునేసరికి ఇంత వెడల్పు వచ్చేస్తుంది బ్లౌజ్. ఇంత వెడల్పుగా రావటం వల్ల మనకి అవుటర్ సైడ్, ఇట్ సైడ్ కుట్టేటప్పుడు ప్రాబ్లం ఉండదు, ఇట్ సైడ్ కుట్టేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది అనమాట. హ్యాండ్ ఇలా పెట్టి కుట్టేటప్పుడు మనం ఇలా బెండ్ అవ్వాల్సి వస్తుంది, అప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. నాకు దానివల్లే బ్యాక్ పెయిన్ వచ్చింది. నేను ఎక్కువ ప్రెజర్ పెట్టేదాన్ని అనమాట, అప్పుడు తెలియలే, ఎందుకంటే నన్ను అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి. సో నేను అది వర్క్ 1 ఇయర్ చేసిన తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి, నాకు ఆపరేషన్ పడిన తర్వాత మళ్ళీ నేను అలాగే కంటిన్యూగా కుట్టడం వల్ల నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకొకటి ఏంటంటే, లేడీస్కి కాల్షియం లెవెల్స్ చాలా తగ్గుతూ వస్తూ ఉంటాయి, ఎందుకంటే మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లం ఉంటాయి, అలాగే ఫుడ్ సరిగ్గా తీసుకోము, నిద్ర సరిగ్గా పోము, పిల్లలను చూసుకుంటూ పని అనుకుంటూ సరిగ్గా మనం తిండి తినము, అలాగే రెస్ట్ తీసుకోము కాబట్టి లేడీస్కి ఎక్కువగా కాల్షియం ప్రాబ్లం వస్తుంది. సో అలా రావటం వల్ల మనకి మెయిన్ నెక్ కానుంచి వెన్నెముక్కలోకి మనకి ప్రాబ్లం అన్నది వస్తుంది కాబట్టి సింగిల్ ఫ్రేమ్ ఉండేటటువంటి మగ్గం మంచాలు దయచేసి లేడీస్ వర్క్ చేసే వాళ్ళైతే తీసుకోకండి. జెంట్స్కి వేరే ఉంటుంది వర్క్, లేడీస్కి వేరే ఉంటుంది వర్క్. ఎందుకంటే జెంట్స్ వాళ్ళు అదొక్కటే పనే చేస్తారు, వేరే పని చేయరు. మనం ఏంటి, ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, ఇవన్నీ చేసుకొని మళ్ళీ వర్క్లో కూర్చోవాలి అనేసరికి మనం చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాం అన్నమాట. నైట్ కంప్లీట్ అయిపోయి వర్క్ మనం పడుకునేసరికి, మనం పడుకున్నగానే అసలు మనకు తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది, అంత అలసిపోతాం కాబట్టి. సో మనకి ఈ మంచాలు నేను చూపించేది, ఇక్కడ మీకు ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఈ మంచాలు అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇది నేను నా ఎక్స్పీరియన్స్ మీద నేను మీకు చెప్తున్నానండి. సో మీరు దయచేసి సింగిల్ ఫ్రేమ్స్ అయితే తీసుకోకండి, ఇది నాకు అడుగుతున్నారు. ఇంకొకటి, కొంతమంది కింద కూర్చొని ఎక్కువ కుట్టాలి అని చెప్పేసి ట్రై చేస్తారు. సో లేడీస్కి అది కూడా డేంజరే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. నేను ఒక 5 to 6, 7 ఇయర్స్ వరకు చేసింటాను కింద కూర్చొని. అట్లా కింద కూర్చొని నేను మగ్గం వర్క్ చేయటం వల్ల నాకు మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయి అన్నమాట అప్పుడు. సో మోకాళ్ళ నొప్పులు ఇంత చిన్న వయసులో ఎందుకు వచ్చినాయా అని చెప్పేసి అప్పుడు తెలియలే నాకు. మేమేమనుకుంటుంటామంటే మా ఊర్లో ఫ్లోరైడ్ వాటర్లే, ఆ వాటర్ తాగితే కొంచెం నొప్పులు వస్తాయని అంటూ ఉంటారనమాట. సో అది నాకు బ్రెయిన్కి ఎక్కింది. కానీ నేను కింద కూర్చొని ఎక్కువసేపు ఉండటం వల్ల, ఎక్కువ మనం పద్మాసనం వేసుకొని కూర్చున్నామంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సో అట్లా నేను ఎక్కువ కూర్చునేదాన్ని. నేను ఇంకొకటి ఏంటంటే, నా షాప్ పెట్టక ముందుకు పగులంతా ఇంటి పని చేసుకొని పిల్లల్ని చూసుకునేసరికి నాకు టైం సరిపోయేది. డే టైంలో అసలు వర్క్ చేసుకోవడానికి కుదిరేది కాదు. ఒక గంట మధ్యాహ్నం టైం దొరికితే ఆ గంట నేను రెస్ట్ తీసుకునేదాన్ని. నైట్ టైమ్స్ అయితే పిల్లలు డిస్టర్బ్ చెయ్యరు, పిల్లల పని ఏమి ఉండదు అని చెప్పేసి నేను ఎక్కువ నైట్ వర్క్ చేసేదాన్ని అనమాట. అంటే పిల్లలకి 6-7 తల్లాటి పెట్టేసేసి పడుకోబెట్టేదాన్ని. 7-7:30 నుంచి నా పని, నేను ఇంకా మగ్గ మంచం పెట్టుకోవడం నైట్ 12-1 వరకు వర్క్ చేసుకుంటుంటా అనమాట.
అట్లా చేసుకొని చేసుకొని కూడా నాకు నైట్ టైమ్స్ నిద్ర అన్నది లేకుండా పోయింది. ఇంకా ఈ షాప్ పెట్టిన తర్వాత యూట్యూబ్ పెట్టాను, ఇది కూడా నాకు నిద్ర అన్నది అసలు చాలా వరకు నైట్ టైమ్స్ తగ్గిపోయింది అనమాట. అందుకే నేను ఇప్పుడు కూడా ఎంత పని చేసినా సరే మధ్యాహ్నం ఖచ్చితంగా ఒక గంట రెస్ట్ తీసుకుంటాను. లేడీస్కి మధ్యాహ్నం పూట ఒక గంట రెస్ట్ చాలా అవసరము, చాలామంది అది అర్థం చేసుకోరు. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాతే అది అర్థమవుతుంది. ఖచ్చితంగా ఒక్క గంట రెస్ట్ తీసుకొని చూడండి, మీరు నైట్ ఎంత టైం వరకు అయినా వర్క్ చేసుకోగలుగుతారు. డే టైంలోనూ రెస్ట్ తీసుకోక, నైట్ టైంలోనూ రెస్ట్ తీసుకోక కంటిన్యూగా వర్క్ చేసాము అంటే కనుక చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం మగ్గం మంచం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో ఈ మగ్గం మంచం కూడా మనకి 2 టైప్స్ వస్తుంది నా దగ్గర అయితే కనుక. నేను కింద కూర్చునేలాగా తయారు చేస్తాను, అలాగే చైర్లో కూర్చునేలాగా తయారు చేస్తాను. మరి మీరు నొప్పులు వస్తున్నాయి అంటున్నారు కదా, కనుక కింద కూర్చునేది ఎందుకు తయారు చేయించాలి, చైర్లో కూర్చునేదే తయారు చేయించవచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. సో చైర్లో కూర్చునేది రెగ్యులర్గా మనం వర్క్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది, అంటే మనకి బాగా వచ్చు. ఇంకా మనం కస్టమర్ బ్లౌజెస్కి వర్క్ చేయొచ్చు అనుకునే వాళ్ళకి చైర్లో కూర్చునే మంచం 100% బాగా వర్కౌట్ అవుతుంది. కానీ నేర్చుకునాలి అనుకున్నప్పుడు, వర్క్ నేర్చుకునాలి అనుకునే వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి కింద కూర్చునేటటువంటి మంచం అయితే కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఫ్రేమ్ ఫిట్ చేసుకునేటప్పుడు కానివ్వండి, కుట్టేటప్పుడు కానివ్వండి, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి 2 ఫ్రేమ్స్ సెట్ చేపిస్తాను. మీరు ఒకవేళ మంచం తీసుకోవాలి అంటే ఒకటే ఫ్రేమ్ తీసుకొని 2 టైప్ ఆఫ్ లెగ్స్ తీసుకోవచ్చు, అంటే కింద కూర్చునేటటువంటి లెగ్స్ తీసుకోవచ్చు, అలాగే చైర్లో కూర్చునేటటువంటి లెగ్స్ తీసుకోవచ్చు. లెగ్స్ 2 టైప్స్ తీసుకొని ఫ్రేమ్ ఒకటి తీసుకున్నా కూడా మీకు కావాలన్నప్పుడు కింద కూర్చోవచ్చు, లేదు అనుకున్నప్పుడు చైర్లో కూర్చొని కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. మెయిన్ ఏంటంటే ఇది మనకి ఫ్రేమ్ సైజ్ మనకి ఇది తక్కువగా వస్తుంది కాబట్టి మనం కుట్టేటప్పుడు ఇలాగే కుడతాం కాబట్టి, సో మనకి కంఫర్ట్గా ఉంటుంది. సో షోల్డర్ పెయిన్ అయితే ఏం రాదు. ఇంకొకటి ఏంటంటే మనం చేసే వర్క్ని బట్టి ఇంట్లో వర్క్ కూడా చాలా వరకు తగ్గించుకోవాలండి. నాలాగా మొండిగా అసలు చేసుకోకండి. నేను చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే మనం ఒక వర్క్ని ఎక్కువగా చేసినామంటే కొన్ని పనులు అయితే మనం తగ్గించుకోవాలి. అన్నీ చేసినట్లయితే తొందరగా మనకి హెల్త్ ఇష్యూస్ అయితే రావటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి అదైతే గుర్తుంచుకోండి. మగ్గం వర్క్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ వర్క్ ఎక్కువ చేస్తున్నారంటే ఇంట్లో పనిని కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి మీరు ఇంట్లో పని అంటే పై పని కావచ్చు, అంట్లు, కసులు, బండలు, బట్టలు ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు వాటికి ఒక మనిషిని పెట్టుకోండి. అవి చేసి ఇవి చేశారంటే మాత్రం మీరు 4 ఏళ్ళు పని చేయాల్సిన వాళ్ళు 2 ఏళ్ళు చేసేసరికి మెత్తబడతారు. సో కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్. మగ్గం మంచాలు మాత్రం మన దగ్గర ఎప్పుడు దొరుకుతాయి, నేను మీకు ఇక్కడ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ నంబర్ అయితే ఇస్తాను, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను మీకు 2 టైప్స్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, అవి కూడా చూడండి. డౌట్ క్లియర్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇంకా మీకు ఏమైనా మగ్గం మంచాల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. సో మగ్గం వర్క్ నేర్చుకుంటే మాత్రం చాలా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అండి, నేను సీరియస్గా చెప్తున్నాను. మనం ఓన్గా కుట్టుకున్నాము అంటే డబ్బులు దండిగా మిగులుతాయి. మగ్గం వర్క్ నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మనీ అన్నది బాగా ఎర్న్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఫినిషింగ్ వస్తుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ రావాలి అంటే మీరు ఫస్ట్ మీ బ్లౌజెస్ పైన, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మీ బ్లౌజెస్ పైన మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ కుట్టండి, ఏదో ఒకటి కుడుతూనే ఉండండి. హ్యాండ్ మూమెంట్ అన్నది ఫ్రీగా అవుతుంది, అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. సో మీకు ఇప్పుడు అప్డేట్లో వచ్చేటటువంటి వర్క్స్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి డౌట్ వస్తుంది. సో మీరు ఎప్పుడైతే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందో, ఎప్పుడైతే మీరు ఎక్కువ దానిపైననే ధ్యాస పెడతారో, ఆటోమేటిక్గా అప్డేట్లో వచ్చేటటువంటి వర్క్స్ కూడా మీరు చూడగానే ఇది ఎలా కుట్టారో అన్నది మీకు ఐడియా వచ్చేస్తుంది ఈజీగా. సో నాకైతే అలాగే ఐడియా వస్తుంది, నేను అలాగే వేస్తాను. బట్ ఈ మధ్య నేను చాలా వరకు తగ్గించాను. నేను నా హెల్త్కి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ రావటం. ఈ బ్యాక్ పెయిన్లోనే నేను మళ్ళీ రోలింగ్ మిషన్ తీసుకోవటం. ఆ రోలింగ్ మిషన్ తీసుకున్న తర్వాత నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువైపోయింది. హార్డ్ వర్క్, అది చాలా హార్డ్ వర్క్. సో ఇంకొక డౌట్ కూడా చెప్పాలి మీకు, రోలింగ్ మిషన్ తీసుకునే వాళ్ళు, రోలింగ్ మిషన్కి సంబంధించినటువంటి వర్క్ చేసేవాళ్ళు దీనిలోకి రాకండి, బోటిక్లోకి. బోటిక్ చేసేవాళ్ళు అందులోకి వెళ్ళకండి, ఎందుకంటే రెండు అసలు చాలా డిఫరెంట్. అసలు ఈ వర్క్ చేసేవాళ్ళు ఈ వర్క్ చేయలేరు, ఈ వర్క్ చేసేవాళ్ళు ఈ వర్క్ చేయలేరు. రెండు కలిపి చేద్దామనుకుంటే మన హెల్త్ కూడా చాలా సఫర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు డ్రై క్లీనింగ్లో కూడా మనకు సంబంధించినటువంటి ట్రైనింగ్ మనకి ఇస్తారంటే మనం వెళ్తాం కాబట్టి నేనే ఎక్కువ డ్రై క్లీనింగ్ గురించి తెలుసుకోగలుగుతాను. ఇప్పుడు నేను మనుషులను పెట్టుకొని చేపించుకుంటా అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, ఏ శారీకి ఎలా చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు కాబట్టి శారీస్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట.
దీని గురించి నేను మరొక ఎపిసోడ్ చేస్తాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.